నా పేరు సురేష్ చిట్టూరి అండి. నేను శ్రీనివాస ఫార్మ్స్ అధినేతని అండ్ ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ కూడా. సో ఇవాళ డచ్ ఎంబసీ వాళ్ళ బిజినెస్ని షోకేస్ చేసుకుంటానికి పోల్ట్రీ షో మీకు తెలిసే ఉండి ఉంటుంది. రేపటి నుంచి హైదరాబాద్లో పెద్ద పోల్ట్రీ షో స్టార్ట్ అవుతుంది. ఇది వరల్డ్ నెంబర్ 2 పోల్ట్రీ షో. పోల్ట్రీకి నేను అనుకుంటా తొందరలో ఇది నెంబర్ 1 అయిపోద్ది వరల్డ్. సో దానిలో వీళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం వీళ్ళు ప్రోగ్రామ్ పెడతారు వాళ్ళ ఇండస్ట్రీస్ని కొంచెం మనకు కనెక్ట్ చేస్తానికి, మనకు కూడా ఇది కొంచెం నాలెడ్జ్ షేరింగ్ చేస్తానికి. డచ్ డెఫినెట్గా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్, ఇండస్ట్రీస్ ఆర్ మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ డచ్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ కంపెనీలు బాగా ప్రమోట్ చేస్తుంది. సో ఇవాళ ఏంటంటే యూరోప్లో ఏం జరుగుతుంది, వాళ్ళ సిస్టమ్స్ ఏంటని చెప్తానికి చెప్తున్నారు. సో లైవ్లీ డిస్కషన్ అయింది. మేము అందరం ఏంటంటే వాళ్ళు వాడేది మనకు సూటబుల్ కాదని, మనం కొంచెం మన ఇండియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విన్నామంటే మనం అది మనకి బాగా నెగిటివ్ అయిపోద్ది, మన కాస్ట్ పెరిగిపోద్ది, మన పిల్లలకి మన ఆడవాళ్ళకి గుడ్డు అన్నది ఇంత మంచి పౌష్టికాహారం వాళ్ళకి కాకుండా అయిపోద్ది అది. సో అది మా ఇది. కానీ అయినా వాళ్ళు చెప్పేది కూడా మనం ఇంకొకరి దగ్గర నేర్చుకుంటానికి ఎప్పుడు మనం సంకోచించకూడదు, వెనకాడకూడదు. కానీ రెలవెంట్ కాదు మనకు అన్నది నా థాట్. డెఫినెట్గా నండి వాళ్ళు చాలా నేర్చుకున్నారు, మనం కూడా నేర్చుకోవాలి. అంటే కేజ్ ఫ్రీ సిస్టమ్స్ అన్నది ఒకటి మనకి రెలవెంట్ కాదు, కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, యాంటీబయాటిక్ యూసేజ్ తగ్గించుకుంటాం, కంట్రోల్డ్ హౌజెస్, ఆటోమేషను, అవన్నీ చూసుకోక తప్పదు, మనం అవన్నీ చేయాలి. కానీ వాళ్ళు వెళ్ళినంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళక్కర్లేదు మనం అని. మనం కూడా ఏంటంటే మన ఉద్యోగాలు మనకి ఇంపార్టెంట్, మనకు ఉద్యోగాలు రావాలి. పోల్ట్రీ ఏంటంటే మీకు ఒక గుడ్డు కన్సంప్షన్ పెరిగితే పర్ క్యాపిట దగ్గర 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. సో అది ఇంపార్టెంట్ మనకి. వాళ్ళకి ఆటోమేషన్కి వెళ్ళిపోయి మనం వాళ్ళు ఏంటంటే మీరు 10 లక్షల ఫామ్ 3తో 4తో నడిపించుకుంటారు వాళ్ళు. అది మనకి అసలు మనకి కరెక్ట్ కాదు, అది మనకి సిస్టమ్. అది మనం పెట్టినట్టు మేబీ 500-600 మంది అవసరం లేదేమో, కానీ కనీసం నా ప్రకారం మేబీ 200-300 మందికి తీసుకొచ్చినా మంచిది. ఉద్యోగాలు వస్తాయి, ఆటోమేషన్ పెరుగుతుంది, కాస్ట్ తగ్గుతుంది. సో అది నా అభిప్రాయం. దగ్గర ఒక 50-60 మంది వచ్చారండి, మోస్ట్లీ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీసే వచ్చారు, కొంతమంది న్యూట్రిషనిస్ట్ వచ్చారు. సో ఒకటి నా ప్రకారం ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చే రా ఇంగ్రీడియంట్స్ అన్నిటికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందండి. మాకేమో అదేం లేదు, ఆ ప్రొటెక్షన్ లేదు. మరి ఇప్పుడు సడన్గా మొక్కజొన్నని సోయా చూసారంటే గత 2 సంవత్సరాలుగా 50-60% పెంచేశారు. మా గుడ్డు ప్రైస్ మేము అలా పెంచుకోలేకపోతున్నాం. సో నాదే నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ దీని గురించి ఆలోచించాలి. ఏంటంటే కనీసం ట్రేడర్స్ ఎవరైనా ప్రొడక్షన్ కాస్ట్ కన్నా తక్కువకి అడిగే వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ అన్నది ఉండాలి. ఇప్పుడు బీహార్లోని యూపీలో నేను విన్నాను, మీరు MSP కన్నా తక్కువ మొక్కజొన్న అడిగితే క్రిమినల్ కేసు అండి. సో మరి మాకు MSP పెట్టి గవర్నమెంట్ని ప్రొక్యూర్ చేయమని అంటాం, నాకు తెలుసు అది అవ్వదని, వాళ్ళు ఎన్నరని. కానీ కనీసం మినిమం వయబుల్ ప్రైస్ అని డిక్లేర్ చేసి గుడ్డుకి కోడికి పాలకి అలా ట్రేడర్స్ మమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా కొంచెం కాపాడతాం ఇంపార్టెంట్ అని. ఇంకోటి రెండోది ఇప్పుడు మీరు చూసారంటే యూరోప్లోని అమెరికాలోని 15 సంవత్సరాలు లోన్స్ ఇస్తారండి మాకు. 25-30 సంవత్సరాలు ఉంటాయి ఫార్మ్స్. ఈ 5-6 సంవత్సరాలు లోన్ ఇచ్చి కాస్ట్ పెంచేస్తారు. ఈ దీనివల్ల గుడ్డుకి 60 పైసలు ఇండియాలో ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ ఈ వీళ్ళు ఇచ్చే అప్పు పద్ధతి ప్రకారం, అండ్ ఫార్మర్కి కూడా బర్డెన్ ఎక్కువ. సో అదొక్కటి ఇక ఆలోచించాలని చెప్పి నా ఇది. ఎందుకంటే మీరు వచ్చే 20 సంవత్సరాలకు కనీసం 10 సంవత్సరాలకు కనీసం 100-120 గుడ్లు పర్ క్యాపిటా పెరుగుతుంది. సో 100 ఇంటూ మీరు కనీసం 10,000 మంది వేసుకున్న గుడ్డుకి అంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మీరు చూడండి. అది గవర్నమెంట్ చేయవలసింది ఏముంది, దాంట్లో ఏం లేదు కదా. న్యాచురల్గా గుడ్లు వస్తున్నాయి, ఇది వస్తుంది. సో దాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మంచి ఇది మంచి పాలిటిక్స్ అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ.